శ్రీ గురుభ్యో నమః శుభంభూయాత్. విలంబి నామ సంవత్సరం, ఉగాది, ఉగాది తర్వాత వచ్చే శ్రీరామనవమి తర్వాత ఈ మీనరాశి వారి ఏ విధంగా ఉంటుంది వచ్చే 15 రోజులు అనుకుంటే, మీనరాశిలోనే బుధుడు రవి ప్లస్ శుక్రుడు ముగ్గురు కూర్చుందాం. శుక్రుడు యోగం ఇస్తే బుధుడు లగ్నంలో ఉండి బలహీనపరుస్తుంటే రవి అగ్నితత్వంతో ముందుకెళ్తున్నాడు. వీటికి చెత్త పంచమలో రాహువు కనబడటం, అష్టంలో గురుడు ఉండడం, అదేవిధంగా రాజ్యంలో శని కొద్ది ఉండడం అన్ని రకాలుగా చూస్తే ఒక దోషంగానే కనిపిస్తాం. లగ్నంలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండి ఒక మంచి ఆలోచన, మంచి ఐడియా వచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటే అటు పంచమ స్థానం కానీ అష్టమ స్థానం కానీ రాజ్యస్థానం కానీ బలంగా లేకపోవడం వల్ల ఏంటంటే నిర్ణయం అనేది గాల్లో వాటర్లాగా వెళ్ళి మట్టిస్తుంది కనబడేటట్టు ఉంటుంది. కాబట్టి ఒక్క 15 రోజులు జాగ్రత్తగా సంతకాలు పెట్టకండి, న్యాయబద్ధంగా ప్రశాంతంగా ఉండి ఇప్పటివరకు జరిగిన దాన్ని లెక్కలు వేసుకోవడం, జాగ్రత్త పడటం అని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. లీగల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. ఎప్పుడో చేసిన పొరపాట్లు బయటపడే అవకాశం కూడా కనబడుతుంది. అదే చదువుకున్న విద్యార్థులు మాత్రం ఎటువంటి దోషాలు లేదు, వాళ్ళు చక్కగా మంచిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్ అవుతారు. ఈ బిజినెస్ చేసే వాళ్ళకి, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం పాత కేసులు బయటపడటం, దావా నష్టం జరగడం, వివాహ వ్యవస్థలో ఉన్నవాళ్ళు కూడాను వైవాహిక జీవితంలో కొన్ని దోషాలు కలగడము, ఆ దోషాలు బయటపడ్డాము, ఎప్పటి నుండో ఉన్న రిలేషన్స్ బయటపడ్డాము, దానివల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు కలగడాలు, ఇవన్నీ బాగా కనిపించే అవకాశం 15 రోజులు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడటం చాలా అవసరం పడుతుంది. ఇది కాకుండా శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు అంటే పొరపాటున కొత్త స్నేహితులు, పరిచయాలు కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది, కొత్త అలవాట్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి. అక్కడే మనం జాగ్రత్త తీసుకోగలిగితే మాత్రం నష్టం అనేది జరగకుండా జాగ్రత్త. ఎందుకంటే ఈ శుక్రుడు అక్కడ ఉన్నవాడు ఇంకొక 15 రోజులు పోతే మనం మీనంలో ప్రవేశిస్తాం, మీనం నుండి మెషంలోకి వస్తాం. సో ఇది తాత్కాలిక పరిచయాలే అనుకోవాలి, ఏ పరిచయాలు కొత్తగా వచ్చినా కూడా. అంటే స్త్రీమూలక పరిచయాలు ఏమైనా జరిగితే మాత్రం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం పడుతుంది. ఇవన్నీ తాత్కాలిక పరిచయాలుగా మనం అనుకోవాలి. మనకు కొంచెం పక్కకు జరగడానికి ప్రయత్నం చేయాలి, వాటి మీద ఎక్కువ విశ్వాసం పెట్టుకోవడానికి అవకాశం లేదు. చదువుకునే విద్యార్థుల మాత్రం ఎటువంటి దోషం అయితే కనిపించట్లే. గురు మంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మనస్సు, ఆలోచన, జ్ఞానం, మేధస్సు అంతా ఏకాగ్రతతో ఒక దాని మీద ఏకాగ్రత అవడం వల్ల సక్సెస్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గురు మంత్రమే సరణ్యంగా అనుకుంటూ చేయగలిగితే సత్ఫలితాలు రావడమే, రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం ఉంది. శుభం వియాతు.